Hi, it's me Chethan Cheenu. Subscribe to Film Tree channel. అట్లా మీకు అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు చూసుకున్నట్టయితే మన కళ్యాణి గారు, అయ్యో లైక్ షీఈ్ లైక్ మోర్ లైక్ మై సిస్టర్ అండి. కళ్యాణి గారు అలాగే సూర్యకిరణ్ అన్న, సో వాళ్ళ ఫ్యామిలీ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అండి, అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ వాళ్ళ ఇంట్లో సూర్యకిరణ్ వాళ్ళ ఇంట్లో నేను ఇన్ఫాక్ట్ పెరిగినవాడు. నేను ఏంటంటే సుజి కానీ సునీ కానీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తాం, యాక్ట్ చేస్తాం. అలాగా కళ్యాణి గారు వాళ్ళ బ్రదర్ రోహిత్ నేనంతా ఒక ఫ్యామిలీగా, అంటే ఒక పెళ్లికి ముందు నుంచి అండి. సో అలాగా గైడ్ చేస్తారు, అంటే చెప్తారు ఇది రైట్ అండ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైపోయిందంటే అక్క కూడా ఒక హోమ్లీ ఒక మంచి ట్రెడిషనల్ హీరోయిన్. సో ఆవిడకి ఫిలిం యాక్ట్రెస్గా తెలుసు కానీ ఏంటంటే ఓకే ఇది చేస్తే బాగుంటుంది చెప్తారు కానీ బట్ అప్రోచ్ అన్నది లేదండి. బట్ చాలా వరకు ఇప్పుడు నాకు తెలిసే హీరోగా అయ్యాక నేను నా స్ట్రగుల్ చూసి చేతి నా బ్రదర్ అని చెప్పి చాలామంది రిఫర్ చేసింది కూడా ఉందండి, అలా చాలామందికి చెప్పారు. అలాగే సూర్యకిరణ్ అన్న ఏం చేస్తాడంటే నా కోసం, ఓరే చేతన్ నువ్వు సరే ఫస్ట్ సినిమా అయితే హిట్ అయిపోయింది నీకు తోపటి నీ సినిమా చేయాలని చెప్పి అన్న నా కోసం ఒక కంటెంట్ రెడీ చేసి సినిమా చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళని చెప్పి మొత్తం అన్ని రకాలుగా ట్రై చేశాడండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అదే చెప్తాం కదా సార్, ఎక్కడికి వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే విటమిన్ ఎమ్ అని ఒకటి ఉంటుంది. ఆ విటమిన్ ఎమ్ లేదనుకోండి సార్ మన బాడీలో ఎన్ని విటమిన్లు ఉన్నా కూడా సరిపోదు అంటారు. సో ఆ విటమిన్ ఎమ్ దగ్గరే కొడుతుంది. సో అన్నకి ఒక విటమిన్ అంటే మనీ, ఆ ఫైనాన్స్ లేదనుకోండి అంటే మనకి ఆ ప్రొడ్యూసర్ అన్నది ఇంపార్టెంట్ సార్, మనం అది లేకపోయిందంటే కష్టం. సో అదొకటి నేను గట్టిగా నమ్ముతున్నాను అది అన్న అలా ఒక ప్రాజెక్ట్ అలాగే బోల్డ్ సార్. ఫస్ట్ సినిమా మీది మన తమిళ్లో అంజలి హీరోయిన్గా సెకండ్ ఫిల్మ్ అంజలి కదా? అవును సార్, యాక్చువల్లీ అది మన సెకండ్ ఫిల్మ్. అప్పటికే 2-3 ఫిల్మ్స్ చేశారు, అప్పటికి పెద్ద హిట్ సార్ అంజలి. ఏంటంటే అంగడి తెరును ఒక ఫిల్మ్ వచ్చింది సార్, షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ అది చాలా పెద్ద హిట్. ఆ క్రేజ్ తో ఏమైందంటే సార్ తమిళ్లో కలింజం గారు అని చెప్పి ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చిందండి. ఓకే ఓకే. మన పూమణి సినిమా మురళి గారు మన అగ్రవాల్ ఫాదర్ అండి, దాంతో చేసి ప్రకాష్ రాజ్ గారు కూడా చేశారు దాంట్లో దేవయాని గారు. ఆ ఫిల్మ్కి అవార్డ్ వచ్చింది. ఓకే. సార్ డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఆ ఫిల్మ్కి హీరోయిన్ అంజలి కమిట్ అయ్యారన్నమాట అండి. అప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా ఏంటి మనోజ్ కృష్ణ గారు అని చెప్పి తెలుగు చెన్నైలో తెలుగు పర్సన్ పిఆర్ అండి, పిఆర్ఓ. ఆయన ద్వారా మనోజ్ కృష్ణ గారి ద్వారా ఆయనకి తీసుకెళ్ళారన్నమాట. వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, ఆయనకి నచ్చింది. దాని తర్వాత నేను యాక్ట్ చేశాను దాంట్లో. అది హీరోగా చేశాను సార్ నేను. అది పెద్ద హిట్ సార్, అక్కడ మంచి పేరు వచ్చింది అది. ఓకే. అదే తెలుగులో కూడా డబ్ అయింది అనుకుంటా సార్, సతీలీలావతి ఆ ఫిల్మ్. బిఫోర్ ఏమైనా కమిట్ అయిన సినిమాలు ఉన్నాయా ఆ సినిమా కాకుండా? ఆ సినిమా కాకుండా సార్ కమిట్ అయిన, దాని తర్వాత కమిట్ అయింది సార్. దానికి ముందు కమిట్ అయిన చిన్న చిన్న కమిట్ అయ్యాను కానీ బట్ ఏదో చెప్పుకోలేంత పేర్లు సినిమాలు కాదు సార్. అంటే ఏదో ఆ టైంకి ఏదో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో వెళ్ళిపోయేవాడిని. ఓకే. బట్ దానికి ముందు అయితే నేను బాలాజీ టెలిఫిల్మ్స్, మన బాంబే ఇక్తా కపూర్ గారిది జితేంద్ర గారిది టెలిఫిల్మ్స్ అంటే దాంట్లో నేను డైలీ సోప్స్ చేశాను సార్, నేను సీరియల్ చేశాను. నేను అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో యాక్టింగ్ అంటే ఎక్స్పీరియన్స్తో పాటు ఏంటంటే సార్ నేను ఇంట్లో డిపెండ్ అయ్యేవాడిని కాదు సార్. నేను అంటే మా ఫాదర్ ఎలాగో అలాగే నేను కూడా మా ఫాదర్ లాగే. అంటే మా నాన్నగారికి ఎటువంటి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాటు లేదు, చాలా డిసిప్లిన్, ఒక మిలిటరీ మ్యాన్ లాగా అండి. కరెక్ట్గా రాత్రి 10 అయినా 11 అయినా మళ్ళీ పొద్దున్న 4 గంటలు లేచి ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు. వాకింగ్ వెళ్ళిపోతారు, వస్తారు, ఇంటికి కావాల్సినవి తీసుకొచ్చేస్తారు. ఆ డిసిప్లిన్గా ఉంటారు, అదే అలవాట్లు నాకు వచ్చినాయండి. ఓకే. సో ఏమైపోయిందంటే కరెక్ట్గా మన ఫ్యామిలీ అన్నది అండ్ రెండోది ఏంటంటే ఆ సపోర్టు మ్యాన్ ఓవరాల్గా ఏమైపోయింది మనకి అన్నీ కలిసి రావాలంటారు కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఒక ఫిల్ము అది వచ్చిన వాటిలో విశాల్ సినిమా రెండు చేశారు కదా బ్యాక్ టు బ్యాక్? రెండు కాదండి, ఒకటి మెయిన్గా అది ఏంటంటే మన ఈ ఫిల్మ్ అండి నాన్ శివప్పు మడిదని చెప్పేసి అది ఇంద్రుడి ఫిల్మ్. దాంతో వర్క్ చేశాను నెక్స్ట్ బట్ కుదరలేదండి. సో అది మెయిన్గా నాన్ శివప్పు మణిదన్ ఆ ఫిల్మ్ అండి. అది తెలుగులో కూడా ఇంద్రుడు సినిమా రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది ఆ ఫిల్మ్కి. సో నాన్ శివప్పు మణిదన్ అది మెయిన్గా క్రూషియల్ రోల్ అనమాట అండి. అది ఆ ఫిల్మ్కి విశాల్ గారు మెయిన్ హీరోగా ఉంటూ దాంట్లో ఈయన లీడ్. దాంట్లో ఏంటంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందండి, ఒక 1/2 టు 20 హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ ఉంటుంది. దానికి ఆ లీడ్గా ఉంటుంది కథ, ఎందుకు అది జరిగిందన్న దానికి ఒక రీజన్ ఉంటుంది అన్నమాట అండి. ఓకే. తిరుగు గారు దగ్గర నుంచి వచ్చింది కాల్. సో అది ఒక మంచి ఫిల్మ్ అయింది నాకు. తర్వాత ఈయన సపోర్ట్ లేదా మీకు విశాల్ గారు? ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించి కొంచెం ఉంటారు కదా. అవునండి అవునండి, అదే. బట్ ఏదే అండి ఇప్పుడు విశాల్ అన్న ఏంటంటే అండి అన్న లైక్ బిజీ విత్ దిస్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడ్యూసర్ కమిటీ ఆయన లైక్ హెడ్ అది చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఖచ్చితంగా మనకి ఇప్పుడు చేతన్ అన్న కూడా అక్కడ నీడ్ ఉన్నదంటే పిలుస్తారండి, మనం నేను అప్రోచ్ అవుతాను ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే అది నీడ్ లేకపోయినప్పుడు మనం అడిగినా కూడా వేస్ట్ అండి. ఇప్పుడు అప్పుడు ఆ సినిమాలో నీడ్ ఉంది కాబట్టి నన్ను పిలిచారు, నాకు అవకాశం ఇచ్చారు. ఓకే. బట్ అంతేగాని బట్ పిలవచ్చు బట్ ఏంటంటే అక్కడ అలాంటి మళ్ళీ పడలేదు అన్నమాట. అన్న చేసిన ఫిల్మ్స్లో ఫుల్ లెంత్ ఆయనే హీరోగా చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉండి మేబీ అన్న ఏమనుకుంటూ ఉంటాడు విశాల్ అన్న ఓకే ఇది పిలిస్తే అది కరెక్ట్గా సెట్ అవ్వదేమో అడిగి అని చెప్పి మేబీ డ్రాప్ అయ్యి ఉండొచ్చు. సో బట్ నేను అయితే టచ్లో ఉన్నాను అన్నది, వాళ్ళతో టచ్లో ఉన్నాను. సో ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ లాగే. సో విశాల్ అన్నతో తెలుగు విషయానికి వస్తే మంత్ర 2 మీ ఫస్ట్ ఫిల్మ్? అవును సార్, మంత్ర 2.
ఎలా వచ్చింది అది అవకాశం? యాక్చువల్లీ మంత్ర టూ వచ్చి సార్ నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో, సో ఐ వాజ్ లైక్ ట్రైన్ హియర్. నేను రోజు క్రియేటివ్ కమర్షియల్స్కి ఆఫీస్కి వెళ్ళి ఉండి సార్, మన కేఎస్ రామారావు గారు ఆఫీస్కి. అక్కడ వల్లభ ఉంటారు మేడం, మిత్రమా అని చెప్పి, బాగా క్లోజ్ అండి. సో ఆయన దగ్గర బాబు అవును వాళ్ళ బాబు. సో వెళ్ళి కూర్చుని అక్కడే డార్లింగ్ కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడిని, అన్నతో కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడిని. సో అన్న ఎలా అని చెప్పి మాట్లాడుతుండే, చాలా గైడ్ చేసేవాడు. అక్కడ త్రిపాల్ గారు ఒక రైటర్ ఉండేవారు అండి. అక్కడికి ఆయనకు ఒకరోజు ఫోన్ వచ్చిందండి, ఏంటి ఇలాగ ఒక అబ్బాయి వస్తున్నాడు కదా మీకు ఒక గార్నియర్ యాడ్ వచ్చింది, దాంట్లో చేస్తున్న అబ్బాయి అని అడిగితే, అవునండి ఆ అబ్బాయి గార్నియర్లు చేశాడంటే, ఇలా చార్మి గారు వాళ్ళందరూ ఒక ఫిల్మ్కి హీరోగా చూస్తున్నారు, చార్మి గారు ఫిల్మ్ మంత్ర ఏదైతే పెద్ద హిట్ అయిందో దానికి సీక్వెల్ అనుకుంటున్నారని మంత్ర టూ. సో ఆ సినిమాకి హీరోగా ఈ అబ్బాయి అయితే బాగుంటాడని చెప్పి అంటే ఒక ఐ థింక్ పిఆర్ మల్లికా గారు అని చెప్పి ఎవరు మాట్లాడారండి. అప్పుడు నేను కరెక్ట్గా ఆయన కలిసేసి కరెక్ట్ ఎదురుగుండా కుజినోస్లో ఉండేది అనమాట అండి. అప్పుడు ఒక సబ్వే లాంటిది అక్కడ కూర్చొని తింటేటప్పుడు ఫోన్ వచ్చింది త్రిపాల్ గారిది. ఇలా అంటే నేను ఇమీడియట్గా వెళ్ళాను, మాట్లాడాను. ఎంత అంటే అంతా మాట్లాడారు, మంచి బడ్జెట్ ఇచ్చారు. అంటే ఏంటండి, సినిమా నేను యాక్చువల్లీ వచ్చింది ఆ టైం బొమ్మరిలా సినిమా అంతా చూసి ఒక మంచి లవర్ బాయ్ మంచి బాగా చేద్దాం అనుకుంటే కరెక్ట్గా హారర్ ఫిల్మ్ వచ్చింది. సరే నాకు మైండ్లో ఉంది చేద్దాం వద్దని వాళ్ళని అడిగాను. వాళ్ళని ఏం ఆలోచించద్దు, మనకు వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవటం, వెళ్ళిపో. నేనేమనుకున్నా అంకుల్ వాళ్ళ దగ్గర స్క్రిప్ట్లో నుంచి చెప్పుంచాం, ఇద్దరు ముగ్గురు స్క్రిప్ట్లు అవన్నీ చెప్పుంచాం, అది వర్కౌట్ అవుతా అది వర్కౌట్ అవుతే చేద్దాం అనుకున్న మైండ్ సెట్లో ఉన్నామండి. ఓకే సార్, మనకు వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవటం, ఆల్రెడీ మంచి హిట్ సినిమా ఫ్రాంచైజ్ అనమాట అది. థాట్ ఓకే విల్ డూ ఇట్ అని చెప్పి చేశాను. సినిమా కథ మంచిది, టేకింగ్ అంతా బాగానే చేశారు, అంతా బాగుంది. బట్ ఏదో ఎండ్ ఆఫ్ ద డే రిలీజ్ అన్న టైం ఉంటుంది కదండి, అది బిలో యావరేజ్ అయిందండి ఫిల్మ్. అది అలా వచ్చిన అవకాశం ఆ అంకుల్ వాళ్ళ క్రియేటివ్ కమర్షియల్ నుంచి వచ్చిందండి. మంత్ర టూ సైమల్టేనియస్గా జరుగుతున్న టైంలోనా మీకు రాజుగారి గది అవకాశం? అది అయ్యింది అయ్యిందంటే వచ్చింది సార్ నాకు, అది రాజుగారి గది ఆ టైంలో చేశాను సార్. బట్ మంత్ర టూ రిలీజ్ అయిపోయింది, బట్ ఇది సెకండ్ రిలీజ్ అయింది సార్ నాకు. ఓకే, మంత్ర టూ రిలీజ్ అయిన తర్వాత రాజుగారి గది రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది, మంచి నాకు ఇన్ఫ్యాక్ట్ యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది, పెద్ద హిట్ అయింది ఆ టైంలో. దసరాకి మేము కరెక్ట్గా లాంచ్ చేసాం, టీజర్ని లాంచ్ అదే రిలీజ్ అయింది, వినాయక చవితికి రిలీజ్ చేసాం సార్. ఇది ఇది ఈ సీజనే కరెక్ట్గా. చోటా గారుని మన జమిని కిరణ్ గారు అందరూ వచ్చారు, సో వచ్చి వినాయక్ గారు కూడా వచ్చి మొత్తం టీజర్ రిలీజ్ చేస్తారు. చాలా బాగా రిలీజ్ అయింది ఇమీడియట్గా. ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డేకి ఓంకర్ గారు అశ్విన్ గారు ఫోన్ చేసి, బ్రదరు ఇలా మన సినిమా బిజినెస్ అయిపోయింది, అనిల్ సుంకర గారుని సాయి కొరపాటి గారు సినిమా తీసుకున్నారు, అది మనం ఇంకా ప్రీ రిలీజ్ అయినా ఏమి పెట్టుకోవడానికి టైం కూడా లేదు, మనం ఇమీడియట్గా రిలీజ్కి వెళ్ళిపోతున్నాం అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. మంచి పేరు. దాని తర్వాత ఇమీడియట్గా కమిట్ అయ్యింది కూడా పెళ్లికి ముందు ప్రేమ కదని చెప్పి మన పిల్ల జమీందార్ ప్రొడ్యూసర్ అండి డిఎస్ రావు గారు, డిఎస్ రావు గారు ఆయన సినిమా చేశాను సార్ హీరోగా. నేను సునీనా మన రాజరాజ చోరా సినిమా రిలీజ్ మన సునీనా గారు, ఓకే ఓకే ఆ సినిమా చేశాను సార్ హీరోగా. అది కూడా మంచి బిలో యావరేజ్ ఫిల్మ్ అయింది. దాని తర్వాతే సార్ కొంచెం అలా కొంచెం అంటే కొంచెం గ్యాప్ వచ్చేసింది, అంటే ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అని అప్పుడు మధ్యలో తమిళలో ఒక ఫిల్మ్ చేశాను నేను, ఈ గ్యాప్లో వెళ్ళి తడాను ఒక ఫిల్మ్ చేశాను. బట్ తెలుగులో గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏం చేశాను, సరే ఇలా గ్యాప్ మనకు కరెక్ట్ కాదని చెప్పేసి టక్మన్ ఒక సినిమా కమిట్ అయ్యాను కళ్యాణి గారి వాళ్ళది. సో అక్క వాళ్ళది ఇంకా మాట్లాడుకుని సో వెళ్ళి చెప్పాను మేడం, మ్యామ్ ఏంటి ఇలా ఒక సినిమా చేస్తే బాగుంటుంది మనం సెట్ చేసుకుందాం అని చెప్పి సిస్టర్కి చెప్పాను. చెప్పగానే ఓకే నచ్చింది చెప్పి టేక్ ఆఫ్ చేశాను సార్. అది దాని మధ్యలో విద్యార్థి కూడా ఫినిష్ చేశాను సార్. ఓకే ఓకే, గ్యాప్ అయితే వచ్చింది ఆఫ్కోర్స్. కానీ ఎందుకంటే ఒక పేరు వచ్చిన తర్వాత కొన్ని ఆఫర్స్ మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అవును సార్, అవును సార్. బట్ అప్పుడే అదే టైము మెయిన్ టైం ఒక రకంగా మన లైఫ్ టర్న్ చేసేది కదా. నిజంగా ఆ టైంలో సార్ మనము చాలామంది నాకు బయటకు వెళ్ళినా లేకపోతే ప్రొడక్షన్ హౌసెస్కు రాజుగారి గారి గురించి మాట్లాడి, ఇప్పటికీ రాజుగారి గురించి మాట్లాడతారు సార్. మంచి నేమ్ వచ్చింది ఆ టైంలో, ఆఫర్స్ కూడా బాగానే వచ్చింది సార్. కానీ శ్రీను వైట్ల గారిది యాక్చువల్లీ అది ఆ టైంలో శ్రీను వైట్ల గారు కూడా పిలిచారు సార్. పిలిచి ఇంటికి వెళ్ళాను సార్ అని కలిశాను. సార్ కూడా ఐ థింక్ బ్రూస్లీ అనుకోండి సార్, సార్ దానికి బ్రూస్లీ ఐ థింక్ వరుణ్ తేజ్ గారిది అనుకోండి సార్, వరుణ్ తేజ్ గారిదే ఒక ఫిల్మ్ చేశారు సార్. ఆ ఫిల్ము పేరు గుర్తురాట్లేదు టక్మని, వరుణ్ తేజ్ గారు చేశారు, లావణి తిరుపతి గారు చేశారు అనమాట అండి సీన్ వైట్ లో. దాంట్లో ఐ థింక్ దాంట్లో బ్రూస్లీ తెలియదు కానీ సినిమా చెప్పలేదు. ఓకే, ఒక ఇంపార్టెంట్ లీడ్ ఒకటి ఉంది హీరోతో పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. నాకు చిన్న డైలమ్ ఏంటంటే సార్, సరే ఆల్రెడీ రాజుగారి గారు చేశాను నేను హీరో కమ్ విలన్గా చేశాను లీడ్ కానీ అశ్విన్తో. సో ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళిపోతే మళ్ళీ ఆ ట్రాక్ మారిపోద్దు అని భయంతో సినిమా ఎట్లగారితో చెప్పా సార్, ఏమి లేదు సార్ ఇలాగే చేస్తున్నాను సార్, కొంచెం లీడ్గా ట్రై చేస్తున్నాను సార్ అని చెప్పి, ఏం పర్లేదమ్మా నో ప్రాబ్లమ్ అని చెప్పి సార్ కూడా బాగా అడ్వైస్ చేసి బాగున్నావు బాగా మంచి కథలు చేసుకో అని చెప్పి పంపించారు సార్. సార్ని ఇంట్లోనే కలిశాను సార్ వాళ్ళ ఇంటి దగ్గర. అలాగా మంచి మంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. సో అలాగే మన పెద్దవంశీ గారు దగ్గర నుంచి ఆఫర్ వచ్చి, సార్ మేము సినిమా చేద్దాం అనుకున్నాం సార్ యాక్చువల్లీ, అది కూడా టేక్ ఆఫ్ అవ్వలా
అన్ని రకాలుగా అంటే ఆర్థికంగా మనకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉండాలి కదా సార్, అంటే సినిమా చేయాలంటే. రాజుగారి గది హిట్ అయిన తర్వాత బెక్కిం వేణు గారి ఆఫర్ వచ్చింది ఒకటి. వేణు గారు పిలిచారు, అది కూడా మన రాజ రవీంద్ర గారు ద్వారా పరిచయం అయ్యి వెళ్ళాను లోపలికి. అన్నతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది, అంటే మన వేగా ఎంటర్టైన్మెంట్ విక్రమ్ రాజు గారు అక్కడ పరిచయం చేశారన్నమాట. అప్పుడంతా అక్కడికి వస్తూ ఉంటారు సార్ అన్న దగ్గరికి. మీ వయసు వచ్చిన సినిమా నాకు చాలా ఇష్టం అండి, అన్నతో చెప్పాను నేను. అన్న నాకు చాలా ఇష్టం ఉన్నాయి సినిమా, చాలా బాగా నచ్చింది అని చెప్పి చెప్తా మాట్లాడే. అలా అన్న దగ్గర నుంచి ఎప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఎప్పుడు మాట్లాడుతాను, ఎప్పుడు చెన్నైకి వచ్చినా ఫోన్ చేస్తాను అన్నకి. అలాగా ఒకరోజు రాజరేంద్ర గారు చెప్పారు ఇలాగ కలవమని చెప్పారు, ఇలాగ ఒక ఫిల్మ్ అన్నారు. సరే వెళ్ళాను సార్, వెళ్ళి అంతా జరిగింది, మాట్లాడాను, కథ చెప్పారు, అంతా బాగుంది. ప్రసన్న గారు రైటర్ అండి, మన ఆయన చెప్పారు కథ, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు బడ్జెట్ మాట్లాడారు, అప్పుడు ఇలా రాజా గారు ఉన్నారు కదండి మాట్లాడతారని చెప్పేసి అడ్వాన్స్ అన్నీ మాట్లాడుకున్నారు. షూటింగ్ డేట్స్ ఎల్లుండి నుంచి షూటింగ్ ఉంటుంది, షూటింగ్ అన్నీ చెప్పేశారు సార్. సో అది అంత అడ్వాన్స్ అయితే తీసుకోలేదు, బట్ మాట్లాడి అన్ని ఫిక్స్ అయిపోయినాయి. కాస్ట్యూమ్స్ మా మేకప్ మ్యాన్ వెళ్ళాం, కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం, వచ్చేసాం. సో వచ్చాక జరిగింది అది, ఆ డ్రాప్ అయిపోయింది సార్ అది. సో ఇవన్నీ ఒక డైరీ రాసుకుంటా ఉన్నారా, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు సార్? అంటే కొన్ని కొన్ని తెలిసి వచ్చినాయి సార్, అంటే చెప్తాం కదా సార్, అంటే ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతాయండి సార్, మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. అరే మనకి ఒకళ్ళు పిలిచి ఆఫర్ ఇచ్చారు, మనం ఈ చోటుకి వెళ్ళాం, మనం కథ విన్నాం, అన్నీ అయింది అన్నాం సార్. అక్కడ ఒక అక్కడతో మనకేం వస్తుంది, ఎవరు మన సినిమాలో కమిట్ అయిపోయారా హీరోగా అనుకుని ఒక నమ్మకం వస్తుంది, ఓడి సార్. ఇంకో రెండోది ఏంటంటే కొన్ని అక్కడ పాస్ అయిపోతాం, షూటింగ్ వెళ్ళిపోతాం. షూటింగ్ వెళ్ళిపోయాక కొన్ని రోజులు హీరోగా యాక్ట్ చేస్తాం సార్, హీరోగానే వాట్ ఎవర్ యాక్టర్గా యాక్ట్ చేస్తాం. అప్పటి వరకు ఒక నమ్మకంతో అరే మనమే అని చెప్పి మన అందరితో చెప్పుకుంటాం. ఒక్కొక్కసారి అక్కడ కూడా కట్ అయిపోయి మళ్ళీ చేశాక తీసే సందర్భాలు కూడా ఉంటాయి. నాకు చాలా వరకు జరిగినాయి, మా హీరోని మార్చినవి కూడా ఉంటాయి. కొన్ని ఏమైపోతాయి సార్, దాంట్లో కూడా పాస్ అయిపోతారు కొంతమంది. అయిపోయి ఏమైపోద్ది అంటే సినిమా అక్కడ ప్రీ ప్రొడక్షన్లో అయిపోద్ది, షూటింగ్ చేసేస్తారు, చివరికి వచ్చాక సినిమాని బయటకు వచ్చేటప్పటికి లేదు ఇది వర్క్ అవుతుంది ఆపేసిన సినిమాలు కూడా ఉంటాయి. కొన్ని సినిమా అక్కడ పాస్ అయిపోతారు, రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి స్టాప్ అయిపోతాయి సార్. అది ఏంటంటే సార్, ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకుని నమ్మిది ఏంటంటే సార్, లక్ మన అదృష్టం, మన బాగుంటే మన తలరాత బాగుంటే అది ఏమైనా జరగదు సార్, ఏం మెరకలైనా జరగదు, ఎటువంటి ఆటంకాలు రావన్నదే నా నమ్మకం సార్. అది బాగా మనకు అది కుదరలేదన్నప్పుడు ఓకే నాకు ఇదే రాసి పెట్టుంది అంటే నాకు రాసి పెట్టింది ఏమనుకున్నా నేను ఆ రోజు ఓకే నేను వెళ్ళాను, అప్రోచ్ అయ్యా, వాళ్ళు అప్రోచ్ అయ్యారు, నాకు కథ చెప్పారు, అన్నీ చెప్పారు, అంత షూటింగ్ డేట్స్ చెప్పారు, పేమెంట్ మాట్లాడారు, అన్నీ మాట్లాడారు, మనం ఇంకొక రెండు రోజులు షూటింగ్కి వెళ్ళబోతున్నాం, పెద్ద కెమెరామెన్ గారు అన్నీ ఆయన ముందు, ఆయన లెజెండరీ కెమెరామెన్, నాకు చాలా ఇష్టం ఆయన ఫోటోగ్రఫీ, ఆయన ముందు యాక్ట్ చేయబోతున్నాం అని చెప్పి అన్నీ మాట్లాడుకున్న అన్నీ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ లేనంటే ఓకే నేను అక్కడి వరకే ఉన్నానమాట, నెక్స్ట్ స్టెప్కి నేను వెళ్ళకపోయినంటే నా బ్యాడ్ లక్ అనుకున్నాను సార్ అంతే. అవన్నీ లెర్నింగ్సే అంతే సార్, కదా జీవితంలో అంతే, చాలా లెర్నింగ్స్. అంటే కొన్ని కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఓకే మనం అలా ఉండాలి, కొంచెం కొన్ని విషయాలు మనం ఓకే అంతవరకు బయట అక్కడ రివీల్ చేసుకోకూడదు, లేకపోతే చెప్పుకోకూడదు. కొన్ని కొన్ని అనిపిస్తుంది సార్, ఇప్పుడు కళ్యాణి గారి ఫిల్మ్ ఉంది సార్, అక్వల్ ఫిల్మ్ అయిపోయింది, కానీ ఈరోజు కూడా మన సినిమాకు తెలుసు, టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు మేము. ఎందుకంటే రేపు అన్న రోజున మనకి అన్ని అయిపో అప్పుడు చెప్దామని చాలా విషయాలు అలా అలా పెట్టించుకున్నాం సార్. అలాగా మనం ఏదైనా ఎగ్జిట్ అవ్వకూడదు, ఆయన కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవాలనేది అప్పుడు బాగా అర్థమైంది నాకు.